గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ అన్నారు. చెందుర్తి మండలం కృష్ణంపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 13-14 తేదీలో నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జడ్పీ చైర్పర్సన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. క్రీడల్లో గెలుపొందిన ప్రథమ బహుమతి బొమ్మపూర్కు నగదుతో పాటు షీల్డ్, ద్వితీయ బహుమతి చెక్కపల్లికి నగదు షీల్డ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జమిని శ్రీనివాసరావు, సర్పంచ్ కల్పన, కోనరావుపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. నమస్కారం. గ్రామీణ యువత అన్ని రంగాల్లో రాణించాలి. టోర్నమెంట్కు సహకరించిన తాతలకు కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బహుమతి ప్రదానోత్సవానికి ముగింపు కార్యక్రమాలకి సభా సమావేశ సభాధ్యక్షులు, స్థానిక సర్పంచ్ వంటి క్రీడల వైపు మరి సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడోత్సవాల కమిటీకి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాము. 2 రోజుల నుంచి వెళ్ళి ఈ కబడ్డీ నిర్వహించిన ఈ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామస్తులు రానున్న రోజుల్లో కూడా ఈ క్రీడలు పోటీ పడుతూ ఆడుకుంటే చాలా చూడాలని ఆతృప్తిగా ఉంది. కాబట్టి వాళ్ళ క్రీడాకారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.